అధ్యక్ష మేము సమాజం పట్ల మాకు ఉన్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ఎంటైర్ ప్రొడ్యూస్ ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్ కొన్ని పనికి మాలే ఉన్నా కొన్నాం అధ్యక్ష మా జుక్కా ఎమ్మెల్యే గారు మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు షిండే గారు సార్ అన్నీ కొన్నారు మా దగ్గర పచ్చదొన్నల్ని కొనాలి నేనన్నా పచ్చదొన్నలు ఏం చేయ కొని నువ్వు ఏం చేస్తావు మాకు సార్ కొనాలి కొన్నాం అధ్యక్ష పొద్దురుడు కొన్నాం మక్కలు కొన్నాం ధాన్యం వరి ధాన్యం కొన్నాం ఒక్క గింజ ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్ లేదు అధ్యక్ష వీళ్ళకే ఉన్నదా ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్ మండీస్ బంద్ కరన్నా చాయే అని చెప్పిన నేను ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమ్మగుడితే మార్కెట్ కంపెనీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే రైతుల ప్రమాణాలు కాపాడేమే ఇదంతా లేదా చరిత్ర కరోనాలో మేమేం చేయలేదా మేము ప్రయత్నాలు చేయలేదా దాదాపు పదిహేడు వేల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష మక్కలు కొన్నాము మక్కలకి ఏంది అధ్యక్ష ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి పదకొండు వందలకి ఇచ్చిపోదా అంటుంది ఇక్కడికి వచ్చి